హాయ్లో ఫ్రెండ్స్, మనకి ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ సంబంధించి, కానిస్టేబుల్ అసోస్ సంబంధించి వేకెన్సీస్ గురించి ప్రెస్ రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇది అఫీషియల్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ .org అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూ అని ఇచ్చి ప్రెస్ రిలీజ్ అని ఇవ్వడం జరిగింది. సో దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది గైస్. సో దీని మీరు అక్కడ చూసినట్టయితే చూడండి, ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ రిలీజ్, ద డైరెక్టర్ జనరల్ ఆర్పీఎఫ్ అనౌన్స్ ద డేట్ బిగిన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇన్ ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ అనమాట. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేసుకోవడానికి 19th December ఆన్వర్డ్స్ అంటే డిసెంబర్ నుండి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయని, ఆన్లైన్ టెస్ట్ స్టార్ట్ అవుతుందనేసి ఇక్కడ ఫైనలైజ్ చేయడం జరిగిందనమాట. సో గ్రూప్ ఈ అంటే ఏంటంటే గ్రూప్ ఎఫ్ ఎవరెవరికి వస్తుంది అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇవన్నీ సరి ఏ రైల్వే జోన్స్లోకి వస్తే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఏం చెప్పాడంటే చూడండి, ఎస్ఐ అండ్ ద సెంట్రల్ రిక్రూట్మెంట్ కమిటీ ఫర్ కానిస్టేబుల్ హ్యావ్ అలాటెడ్ రోల్ నెంబర్స్ టు ఆల్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ అండ్ దీస్ రోల్ నెంబర్స్ విల్ బీ కమ్యూనికేటెడ్ దెమ్ బై 16th November త్రో ఈమెయిల్. దేర్ క్రాఫ్టర్ డీటెయిల్స్ సిబిటీ షెడ్యూల్ విల్ బీ రిలీజ్డ్ అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్. మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 16th November రిలీజ్ చేస్తారు. సో ఎగ్జామ్స్ అనేవి 19th December నుండి స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడు ఎవరెవరికి వస్తాయి అనేది కూడా మనకి వెబ్సైట్స్, ఆఫీషియల్ వెబ్సైట్స్లో చెప్పడం జరుగుతుంది. ఈకాల్ లెటర్ పిన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ నెంబరు, ఫోన్ నెంబరు చాలా ఇంపార్టెంట్, అవి ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ డేట్ ఏంటి, టెస్ట్ సెంటర్ ఎక్కడ, టైమింగ్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ద సెంటర్స్ టు క్యాండిడేట్ విల్ బి అలోకేటెడ్ విత్ 200 KM దేర్ హోమ్ డిస్ట్రిక్ట్ ఫర్ దేర్ కన్వీనియన్స్ అండ్ సింగిల్ స్టేజ్ ఈకాల్ లెటర్ విల్ బీ ఇష్యూడ్ టు క్యాండిడేట్స్ 10 days బిఫోర్ ఎగ్జామ్ విత్ ఆల్ డీటెయిల్స్ బెటర్ ఫెసిలిటేషన్. ఓకేనా, మనకి 200 కిలోమీటర్ లోపే ఎగ్జామ్ సెంటర్ ఇస్తాడు అండ్ అంతేకాకుండా 10 days బిఫోర్ ఎగ్జామ్కి సంబంధించి ఈకాల్ లెటర్ అది ఇష్యూ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఇది గైస్ టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.